ఇవాళ ఒక హీరో, కొత్త హీరో తెర మీదకు వచ్చారు, అది దుర్గారావు. ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, మహా టీవీ, అట్లాగే మన ఇంకో పక్కన ఏబిఎన్, వీళ్ళందరూ అతనితో ఇంటర్వ్యూలు, అలాగే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు. ఏంటంటే 4-5 రోజులు విచారించి అతన్ని వదిలిపెట్టేశారు, అతన్ని ఇరికిచ్చి చూడాలని ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు అతను ఒక హీరో అయ్యారు. తాజాగా చూస్తే నన్ను గత వారం సిగ్నగర్ నుంచి వన్ టౌన్లోని సీసీఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి తీసుకెళ్లారు. రోడ్ షోలో సీఎం జగన్పైకి రాయికి ఎందుకు వేసామని ప్రశ్నించారు. నువ్వే రాయి వేయించావట కానీ గద్దించి అడిగారు. ఆ సమయంలో నేను అక్కడ లేను, నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నేనే చేయించానని చెప్పడానికి రుజువు చూపించమని అడిగా. దీనికి పోలీసు అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు మర్యాదగా అంగీకరిస్తే శిక్ష తగ్గే మార్గం చూస్తాం, లేదంటే నిష్టమని బెదిరించారు. చేయని నేరాన్ని అంగీకరించేది లేదని బలంగా నిలబడ్డా. నువ్వు ఒప్పుకోవాల్సిందే, దానికి సాక్ష్యం మా దగ్గర ఉందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేను, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నా. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించానని దుర్గారావు చెప్పారు. విజయవాడ సీసీఎస్ నుంచి 18వ తేదీన నన్ను మైలవరం సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఏంటి ఇక్కడికి తెచ్చానని ప్రశ్నించేసరికి సాయంత్రాన్ని పంపిస్తానని పోలీసులు చెప్పారు. అక్కడ అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల దాకా విచారణ సాగింది. 2 సార్లు కొట్టారు. దీనికంటే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు చెప్పాల్సిందే, లేకపోతే రేపటికైనా తెలుస్తుందని బెదిరించారు. మా సామాజిక వర్గం వారినే 7 గురిని తీసుకెళ్లి నన్ను ఇరికిద్దామని పెద్ద ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. నాకు మున్ముందు పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను, నన్ను లక్ష్యంగా చేసుకుంటారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నన్ను మైలవరం సీఏ కార్యాలయం నుంచి మళ్ళీ విజయవాడ వన్ టౌన్లోని సీసీఎస్కి తీసుకొచ్చారు. రాత్రి 8:30 గంటల సమయంలో నార్త్ ఏసీపీ సింగనగర్ సీఏ నా వద్దకు వచ్చి, నీ పాత్ర ఏమీ లేదు, నిన్ను వదిలేస్తున్నామని చెప్పి కొన్ని ఖాళీ కాగితాలు ఇచ్చి సంతకాలు చేయమన్నారు. ఎటు ఇంటికి వెళ్తున్నానులే అని సంతకాలు చేశారు. తర్వాత 160 సీఆర్పీసీ నోటీసుల మీద సంతకాలు తీసుకుని మా ఇంటి దగ్గర రాత్రి పొద్దుపోయాక వదిలిపెట్టారు. వాటిపై పోలీసులు ఏమి రాసుకుని భవిష్యత్తులో నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారని భయంగా ఉంది అంటూ తెలుగుదేశం నాయకుడు అయ్యాడు. ఇప్పటిదాకా దుర్గారావు ఎవరో తెలియదు, దుర్గారావు అనుచరుడయ్యాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడయ్యాడు దుర్గారావు.